పోతరేపురం. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది పోతరేకు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది. రుచిలో రూపంలో దీనికేదీ సాటిరాదు. ఆత్రేపురంలో పుట్టి ఆ ప్రాంతానికి ఓ బ్రాండ్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది ఈ స్వీట్. ఒక్క ఆత్రేపురంలోనే సుమారు 400 కుటుంబాలు పూతరేకుల తయారీపై ఆధారపడ్డాయి. ఎంతో మంది మహిళలు ఈ పూతరేకుల తయారీలో ఆరితేరిపోయారు. మనం ఎక్కడ పూతరేకు తిన్నా ఆ రేకు ఆత్రేయపురానిదేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా, అభిరుచులకు అనుగుణంగా ఇందులోనూ చాలా రకాల మార్పులొచ్చాయి. పంచదార బెల్లం పూతరేకులు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇక మధుమేహ బాధితుల కోసం షుగర్ ఫ్రీ పూతరేకులు కూడా ఇప్పుడు తయారు చేసి అమ్ముతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి డ్రై ఫ్రూట్స్ను కలుపుతున్నారు. ఇలా రకరకాల వెరైటీస్గా వస్తున్న పూతరేకులను ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు. ఇక స్వీట్స్ అంటే ఇష్టమున్న వాళ్ళని ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకేసి బోర్న్విటా, హార్లిక్స్ వంటివి చల్లుతూ కొత్త ఫ్లేవర్డ్ పూతరేకులను తయారు చేస్తున్నారు. పూతరేకులు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. మనతో పాటు వెంకటగారు ఉన్నారు, ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. పూతరేకులు అంటే మనకి ఫస్ట్ రేకులు ఉంటాయండి. వీటిని ఏంటంటే జేబియ్యం అని సపరేట్గా పూతరేకులకి సపరేట్ బియ్యం ఉంటాయండి. ఆ బియ్యం నైట్ అంతా నానబెడతారండి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటారండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని తీసుకునండి. మనకి ఒక పాట్ ఉంటుందండి, పాటికి సైడ్ హోల్ ఉంటుంది, ఆ హోల్లో మంట పెడతామండి. ఆకులు కానీ సంథింగ్ పుల్లలు కానీ పెట్టి మంట పెడతారండి. ఒక ప్లేట్లో వేసి పెద్ద పళ్ళెం ఉంటుందండి, పళ్ళెంలో వేసుకొని క్లాత్తో బాగా ముంచి ఆ కొండ మీద తీస్తారనమాట అండి. ఆ వేడికి ఇలాగ పోత రేగు కింద ఇలా వస్తుంది అనమాట అండి, ఇలాగ రేగు కింద. తర్వాత అలా తీసిన రేగుల్ని మేము నెయ్యి, బెల్లం పొడి, పంచదార పొడి, ఇంకా డ్రై ఫ్రూట్స్, అలా ఫ్లేవర్స్, రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి, వాటితో మేము మేకింగ్ చేస్తాం అనమాట. మేకింగ్ చేసి షాపులకి, అలా బయటకు ఆర్డర్స్కి కానీ ఫంక్షన్స్కి అలా సప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ లో కూడా పూతరేకులు చోటు దక్కించుకున్నాయి. భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర విభాగం ఫిబ్రవరి 13 విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ జర్నల్లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన జారీ చేసింది. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయానికి చెందినవారు ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో భాగంగా ఈ కార్యక్రమం వాళ్ళు తొలి ప్రాజెక్టుగా స్వీకరించారు. పూతరేక ఈ వైభవం ఎలా ఉన్నదనేది వాళ్ళకి స్టాటిస్టిక్గా కావాల్సిన ఆధారాలన్నీ మేము సమర్పించడం జరిగింది. 2021 డిసెంబర్లో అప్లై చేశారు. గత నవంబర్ 16 వాళ్ళు 9 నిపుణుల కమిటీ దగ్గరికి మేము సుమారు 80 హాజరయ్యి వాళ్ళకి కావలసినటువంటి మొత్తం సమాచారం మేము ఇవ్వడం జరిగింది. అదే రకంగా మేము ఇచ్చేదే కాకుండా లోనేళ్ళ రాజేంద్ర కుమార్ అనే మన గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్, ఆయన కూడా ఆయనకు సంబంధించిన వాదన ఇచ్చారు. దాంతో నిర్ద్వందంగా ఆత్రేయపురం పూతరేకులకి జేఐ ట్యాగింగ్ రావడం జరిగింది. మన భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం. ప్రతి ప్రాంతానికి వేరువేరుగా ఆహారపుడ అలవాట్లు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు ఉన్నాయి. అలా మన ఆంధ్రప్రదేశ్కే సొంతమైన వంటకాలు, రుచులు ఎన్నో ఉన్నాయి. బందరు లడ్డు, నెల్లూరు చేపల పులుసు, వేటపాలెం జీడిపప్పు పాకం, మాడుగుల హల్వా మొదలైనవి. వీటితో పాటే ఆత్రేయపురం పూతరేకు కూడా ఎంతో స్పెషల్. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు ఆత్రేయపురం పుట్టినిల్లు. ఈ గ్రామంలో ప్రతి ఒక్క మహిళకు పూతరేకులు తయారు చేసే విధానం తెలుసంటేనే తెలుస్తోంది ఆత్రేయపురం ఎంత ప్రసిద్ధో. వీటి రుచి నేపథ్యంలో కోనసీమ, గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చేవారు ఖచ్చితంగా పూతరేకులను రుచి చూడాల్సిందే. కాలక్రమేణా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకులు దొరుకుతున్నాయి. కానీ ఒరిజినల్ టేస్ట్ కావాలంటే మాత్రం ఆత్రేయపురంలో అడుగు పెట్టాల్సిందే, లేదా ఆత్రేయపురం నుంచి పూతరేకు బయలుదేరాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆత్రేయపురం పూతరేకులు కొరియర్ల ద్వారా చేరుకుంటున్నాయి.